హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పదహారో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సిక్స్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చెప్పే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అది అండి మీ తెలుసు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క పెంపకాలు ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక మన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది ఇక నక్షత్ర విషయానికి వస్తే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తొమ్మిది గంటల యాభై యాభై ఐదు నిమిషాల వరకు కృత్తిక కృత్తిక నక్షత్రం జరుగుతుంది ఈ నక్షత్రంలో పిచ్చికమైన గౌడు పిచ్చికమైన గౌడు అనేది నెమలి నెమలిని ఎర్ర పొడల కోడిని అలాగే పింగరాలు ఈ మూడింటిని ఓడిస్తుంది అలాగే ఎర్ర కాకి ఎర్ర కాకి అనేది నల్ల కాకిని ఓడిస్తుంది ఇవి తొమ్మిది యాభై వరకు ఇక తరువాత పది తరువాత రోహిణి నక్షత్రం అనేది నడుస్తుంది ఈ రోహిణి నక్షత్రంలో నెమలి అనేది ఎర్ర మైలా మీద నల్ల మైలా మీద ఎర్ర మైలా మీద నల్ల మైలా మీద విజయం సాధిస్తుంది అలాగే నెక్స్ట్ కాకి కాకి అనేది కోడి మీద డ్యాగ మీద ఎర్ర కోడి మీద విజయం సాధిస్తుంది ఇక పింగళ పింగలి అనేది డ్యాగ మీద ఎర్ర గౌడు మీద అలాగే కోడి మీద విజయం అనేది సాధిస్తుంది ఇది రోహిణి నక్షత్రంలో ఇవి నక్షత్రాల వారీగా ఎవరికైతే ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ అనమాట ఇక దాని తరువాత మనం జాములు విషయంలోకి వెళ్ళాం జాముల విషయంలోకి వెళ్ళే ముందు రోజు చెప్తూనే ఉంటాను కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఎందుకంటే ఎక్కువ చెప్పను ఓకే ఓకే ఇక మనం టా టాపిక్లోకి టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్బురాశ నెమలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బురాశ నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు నుంచి దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను కానీ లేదంటే ఎర్ర అబ్బరాసి నెమలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకుని ఎర్ర నెమలకైనా ఎర్ర నెమలకైనా ఎక్కడా కోడి చూపు అనేది ఉండకూడదు కుసి తెలుపు రెక్కల్లో తోకలో ఎలాంటి తెలిపికలు అనేవి అసలు ఉండకూడదు అలా తెలుపు లేని ఎర్ర నెమలను ఎర్ర అబ్బు రాసినెమలు కనుక మనం ఇక్కడ ముసుకు ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండడం ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఇక్కడ కాకి నెమలు శుద్ధ డేగలు అలాగే కాకి డేగలు నెమలి అబ్బరాసులు అలాగే నల్లకట్టు అబ్బ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూనీ ఇక్కడ ఓడిపోయే రంగు కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుక్కి ఎర్ర నెమ్మలను లేదంటే ఎర్ర అబ్బరాస నిమ్మలను మాత్రమే పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ నల్లబొట్ల సేతువాలు నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండ రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికీ నెమ్మల పింగళాలు బాగా పసిపగల కాకులు కాకి నెమలు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు అలాగే సేతువాలు ఉంటాయి కదా సేతువాలు కూడా బాగా ఉపయోగపడతాయి సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వాటివన్నీ కూడా చూపులకి గెలుస్తే రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించగలం చూడండి ఇక్కడ ఓడిపోయిన కోడి రసంగులు కోడి మైలాలు కోడి మిరప పండు కోడి డేగలు శుద్ధ డ్యాగలు అలాగే అన్ని రకాల మైలాలు గరుడు మైలాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను లేదంటే కాకిపింగళాలను లేదంటే పసిపింగాల కాకులనైనా కూడా పెట్టుకోవచ్చు అలాంటి వాటిని పెట్టుకున్నా కూడా మ్యాక్సిమం విజయం సాధించగలం అలాగే సేతువాలు కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇక్కడ అన్ని రకాల కోడి చూపుకు సంబంధించినవి వాటితో పాటు అన్ని రకాల డ్యాగులు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమలు కోడి నెమలు లేదా కోడి నెమల పింగళాలు కోడి నెమలు లేదా కోడి నెమల పింగళాలనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కానీ లేదంటే కోడి నెమల పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత కోడి నెమల్లో కోడి నెమల పింగలాల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండాలి వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళారు కోడి మైలారు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమల్లో తెల్ల కక్కెరలు బాగా కోడి చూపు గల రసంకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అలాంటివన్నీ కూడా చూపులకి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కాకి డాగలు పచ్చ కాకి గట్టి కాకులు శుద్ధ డేగలు ఎరుపుకు మించిన డాగలు అలాగే పచ్చకాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలోపు మీద ఎబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను లేదంటే కోడి నెమల పింగళాలను కోడి నెమలనైనా పెట్టుకోవచ్చు లేదా కోడి నెమల పింగళాలనైనా అయినా కూడా మనం ఈ టైమింగ్స్లో ముసుగు ఉపయోగించుకోవచ్చు అలాంటి వాటిని పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటి ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండటప్పటికీ ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు లేదా డాగ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ లేదంటే డాగ పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక నెక్స్ట్ వాటి తరువాత ఎర్ర పొలాలు డాగపింగళాలు తరువాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు వోళ్ళని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి ఎర్ర బొట్టల సేతువాలు శుద్ధ డాగలు కోడి డాగలు కోడి ఎర్రకక్కెరలు కోడి పింగళాలు కోడి రసంగులు ఈ రంగులు ఈ రంగులు అన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వోళ్ళని చూపులకు మాత్రమే గెలిచే రంగులు అమ్మాటవన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు బాగా పశ్చిమ గల కాకులు కట్టు కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కొట్టే టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఎర్ర పొలాలను లేదంటే డేగ పింగళాలను ఎర్ర పొలాలను డేగ పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే అన్ని రకాల కాకి నెమలు నల్లక అబ్బరాసులు నెమలి అబ్బరాసులు వాటితో పాటు పశ్చిమగల కాకులు కట్టు కాకులు అంటే కాకిచూపు నెమలి చూపు మ్యాక్సిమం ఉడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చబీ కోడి కాకి డ్యాకలు కోడి కాకి డ్యాకలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుంది ఎబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డ్యాకలను కోడి కాకి డాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక మనం వాటి తరువాత కోడి కాకి డాగల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండాలి చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి కాకి డాగలు కోడి కాకులు గట్టి కాకులు గట్టి కాకులకి పసిమి అనేది ఉండకూడదు పసిమి లేని గట్టి కాకులు నల్లకట్టు రసంగులు నల్ల మైలాలు పచ్చకాకి డాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తూ రంగులు చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు గౌన్ నెమల్లో ఎర్ర నెమల్లో ఎర్ర అబ్బరాసులు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు వాటితో పాటు అన్ని రకాల నెమలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బాగా కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు గల కోడి కాకి డాగలను లేదంటే కోడి కాకులు బాగా కుసి కుసిలుపు అనేది కంపల్సరీ ఉండాలి అలా ఉంటేనే మ్యాక్సిమం ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాంటి వాటిని కూడా పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం